భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మనుస్మృతి దహనం చేశారు. అదే స్ఫూర్తితో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్సు స్టాండ్ వద్ద కేవీపీఎస్ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి దహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ భారతదేశంలోనే మనుస్మృతి సృష్టించిందని అన్నారు. 3000 సంవత్సరాలుగా కుల వ్యవస్థను ఉపయోగించుకుని కులపీడన ఆర్థిక దోపిడీ ప్రోత్సహించిందని మనుస్మృతి అమలుతో అట్టడుగు వర్గాలు అయిన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలు, పేదలకు ఎటువంటి హక్కులు లేవని అన్నారు. దళితులు, గిరిజనులు వెనుకబడిన తరగతులను అంటరాని వాళ్లుగా చూస్తూ వేల సంవత్సరాలుగా అణచివేతకు గురి చేసింది అన్నారు. ఈ కార్యక్రమంలో సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, కేవీపీఎస్ జిల్లా నాయకులు చంద్రశేఖర్, ప్రవీణ్, శ్రీకాంత్, అంబేద్కర్ సంఘం నాయకులు అనిల్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, నాయకులు బాలరాజ పుండరీకం, కృష్ణ, దత్తు తదితరులు పాల్గొన్నారు. బహుజన సంఘాలు కానీ, కేవీపీఎస్ కానీ, ఈరోజు సమత సైనిక దళాలు కానీ, అంబేద్కర్ సంఘాలు కానీ ఈరోజు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు మను అనేటటువంటిది ఒక ఈరోజు ఏదో గ్రంథ కోరికే లేదు, ప్రజల యొక్క గుర్రాల్లో ఉంది, ఈరోజు సమాజంలో ఆవహించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ సమాజం నుంచి, మనుషుల యొక్క గుర్రాల నుంచి దీన్ని తరిమికొట్టాలి అని చెప్పేసి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ ఏం చెప్తా ఉంది మనస్ఫూర్తి, ఇవాళ తొందరల్ని సృష్టించింది, అసమానతను సృష్టించింది, ఎక్కువ తక్కువ అనేటటువంటి దాన్ని సృష్టించింది. ఈరోజు ఆ పేరుతోనే దోపిడి వ్యవస్థను సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. మహిళలకు ఎక్కడ కూడా చేర్చి లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక మనిషిని మనిషిగా చూడలేనటువంటి వ్యవస్థని ఈరోజు సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. మనిషిని పశువుల కంటే హీనంగా చూసేటటువంటి పరిస్థితి ఈ మనుషులు ఈరోజు సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇది చాలా దుర్మార్గమైనటువంటిది అని చెప్పేసి ఈరోజు వచ్చింది. అందుకనే 3000 సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఈ మనుషులకి గత 4000 సంవత్సరాల నుండి ఈ దేశంలో మనుషులను మనుషులుగా చూడనటువంటి మను అనే ఒక దుర్మార్గుడు మనోధర్మశాస్త్రం పేరుతో వాళ్ళ విత్తనాన్ని కొనసాగించడానికి దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాలను బానిసలుగా మార్చి పితృవర్ణ వ్యవస్థ పేరుతో ఈ యొక్క దేశ మూలవాసులను బానిసత్వంలోకి పెట్టిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి స్త్రీలకు స్వేచ్ఛ లేదు, ఈ భారతదేశంలో బహుజనులకు స్వేచ్ఛ లేదు. అలాంటి 4000 సంవత్సరాల మనధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927 డిసెంబర్ 25న తగలబెట్టడం జరిగింది. ఆ తగలబెట్టింది కాబట్టే ఈరోజు భారతదేశంలో అందరూ కూడా స్వేచ్ఛగా సమానత్వంతో ఉన్నారు. 71 సంవత్సరాల క్రితమే భారత రాజ్యాంగం ద్వారా భారతీయులందరూ సమానమే అన్నటువంటి